హలో అండి, నేను మీ భవానీని. ఈరోజు మా పిన్నత్త గారి చేత కూర వండుతున్నానండి. నేను అయిగో చూడండి, ఉల్లిపాయలు తెచ్చుకున్నారు, కూర్చున్నారు, పచ్చిమిరపకాయలు ముచ్చుకులు తీస్తానన్నారు. ముందు అయిగోండి, ముచ్చుకులు తీస్తున్నారు. ఉల్లిపాయ ముక్కలు అవి కోసేసి అవి మిక్సీ పట్టమన్నారండి. కొద్దిగా ఎల్లుల్లిపాయ వేసి, ధనియాలు వేసి, జీలకర్ర వేసి, ఉల్లిపాయలు మిక్సీ పట్టు పక్కన పెట్టమన్నారండి. పెట్టాను. జీలకర్ర, వెల్లుల్లిపాయ, ధనియాలు మిక్సీ పెట్ట పక్కన చూడు. ఏంటి చేపల కూర కదా, చేపల కూర కదా. కరేపాకి ఏమేస్తున్నారు? ఉప్పు వేయండి. వేయండి. బీపీ ఆనందా? బీపీ నాకేమి లేదు. బీపీ ఇంటికి లేదు. బోల్డ్ అంత బోల్డ్ బీపీ ఉందా? పసుపు వేస్తున్నారా? పసుపా? ఓకే. బోల్డ్ బీపీ ఉందా? మరి ఉప్పు అంత వేసారు ఎందుకు? మరి ఇంకొకటి అలవాటు. మరి మా అన్న ఉప్పుమా అన్న అంటున్నాను. ఉప్పుమా అనరు. బీపీ ఉన్నా తినేస్తున్నారు. అన్ని తినేస్తున్నారు. పచ్చిని పెట్టలేదు కదా. మరి పచ్చిని లేదు మీకు. బిళ్ళలు మింగేస్తారు. బిళ్ళలు మింగేస్తారు. ఎన్ని బిళ్ళలు మింగుతారు రోజుకి? అరిగిన మట్టుకు తినేయటమే. అరిగిన మట్టుకు తినేయటమే. కారం వేస్తున్నారా? రెండు స్పూన్ కారం. మీ అమ్మగారికి ఎంతమంది అండి అక్క చెల్లెలు? ఎంతమంది? ఐదుగురు. ఐదుగురా? మగోళ్ళు లేరా? లేరమ్మా. మగోళ్ళు? మీ అమ్మగారి ఇంటి పేరేంటి? కాంచిట్టారా? నేను సార్ నెలలు అనుకుంటున్నాను. పందిలు పట్టనా? అమ్మగారు మగోళ్ళు లేరండి? లేరు. అత్తగారి చేత మీరే పెట్టించారా కావి హోటల్? నేనే పెట్టించాను. ఇంటికి వచ్చి ఇవ్వడం చెడు కదా. నేను పెట్టినా ఉన్నా నాన్న సంతోషం పడును. నన్ను మో రకంగా దేవుడి దగ్గరికి పంపను. లేదు ముందరగానే కూర్చిపోతున్నా. మెత్తలు వేడా అండి? సలవ వేడే. వేడే? బాలింద్రాలు వేసుకుంటారు కదా? బాలింద్రాలు వేసుకొచ్చా? అంటే బాలింద్రాలు వేసుకుంటే నెలలో వేసుకోవాలా, 3 నెలల కాడ నుంచి వేసుకోవాలా? రెండు పూర్తి అయిపోయాక. రెండు పూర్తి అయిపోయాక అప్పుడు నుంచి తినేయచ్చు. తినేయచ్చా? సావిడేలు, మెత్తల్లో కట్టుపరుగులు. కట్టుపరుగులు, సావిడేలు, మెత్తల్లో ఇవన్నీ బాలింద్రాలు కూడా తినచ్చు. తినచ్చు. కూర ఉడికే రుచి వస్తుంది. మన మూడు రోజులు ఉడుకుతో రుచి వస్తుంది. 3 రోజులైనా ఉంటుంది. 3 రోజులైనా ఉంటుంది. మరి చేప మెత్తపడిపోద్ది కదండి. మరి మెత్తపడదా? మెత్తపడదు. ఉడికి గొలుసు రుచి వస్తుంది. ఉడికి గొలుసు రుచి వస్తుంది. ఉడికిన కూర ఎంత రుచుకుంటుంది? 3 రోజులైనా ఉంటుంది మెత్తల కూర. ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకలేదండి?
ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే జబ్బే. నాకు అసలు ఫ్రిడ్జ్లో సరుకు తింటే అంత వెళ్ళిపోతాయి. ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు తిన్నా. మీరు తినరు? తిన్నా. ఒక్కొక్కలు కూర ఎత్తరాల్లో కొద్దిగా తీసుకుంటాను. మాకు తీసేసి బయట ఉంచేసుకుంటారు. కూర అయితే రెడీ అయిపోయిందండి. మా పిన్నత్త గారు వండిన కూర. కూర అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. అలాగైనా పెద్దవాళ్ళ కూర పెద్దవాళ్ళు చేసినట్టే ఉందండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మెత్తళ్ళ కూర అయితే సూపర్ సూపర్గా ఉందండి.